ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రాలు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని మనం ధ్యానం చేసుకుందాం యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం ఆలకించుడి నదివలే సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీది పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును చదబడిన వాక్య లేఖనములో ఓ చక్కటి మాట ఆలకించండి నది వలె సమాధానము మీ యొద్దకు రాజేతును నది వచ్చేటప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు రావండి అది ఒక ప్రవాహముగా వచ్చి ఆ నీరు చూడండి అది అలా ప్రవాహంగా వచ్చి సముద్రంలోనికి వెళ్ళిపోతుంది ప్రతి నది కూడా ఎక్కడ ప్రారంభమైనటువంటి నది అయినా సరే అది ఏదో ఒక సముద్రంలో కలయవలసి ఉంటుంది అయితే దేవుని యొక్క సమాధానము మీ దగ్గరికి ఎలా వస్తుందంటే ఆ నది ప్రవాహములాగానే మీ ఇళ్లల్లోకి వస్తుందట ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా చాలామందికి కొదువుగా ఉన్నది ఏంటంటే సమాధానం సమాధానం లేనటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారండి చూడడానికి ఎంతో పైకి బాగానే కనబడతారు మిమ్మల్ని చూసినప్పుడు నవ్వుతూ పలకరిస్తారు మీరు అలా పలకరించినప్పుడు అనుకుంటారు అబ్బా ఈయన ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు ఈయనకేం బాధలు ఉండవలే అనుకుంటారు ఎవరన్నా ఒక ఏసీ కారులో వెళ్తున్నారనుకోండి నేను పుట్టేదేంటో వీళ్ళ కడుపుని కాకుండా ఆ గొప్ప ఇంట్లో పుడతమైతే ఈ ఏసీ కారులో నేను తిరుగుదును ఏసీ రూమ్లో నేను కూర్చుందును అనుకుంటాను చాలామంది కానీ ఎవరికి ఉండవలసినటువంటి బాధ ఎవరికి ఉండవలసినటువంటి శ్రమ ఆవేదన వాళ్ళకు ఉంటుందండి అయితే భక్తుడు అంటారు నేనున్న స్థితిలోనే నేను ఆనందిస్తాను అంటాడు మీరున్న స్థితిలో మీరు ఆనందించగలగాలి అంటే దేవుడు మీకు సమాధానం ఇవ్వాలి చాలామందికి సమాధానం ఉండట్లేదు శాంతి ఉండట్లేదు ఎక్కడో శాంతి ఉంటుంది అనుకుంటున్నారు ఎక్కడో సమాధానం దొరుకుతుంది అనుకుంటున్నారు వెళుతున్నారు కానీ దాన్ని కొదువుగా మీకు అలాగే ఉంటుంది ఆయన అంటున్నారు మీరు నా పాదాల దగ్గరకు వస్తే మీరు నా దగ్గర మొరపెట్టుకుంటే ప్రియదేవుని బిడ్డలారా మీకు నది వలే సమాధానమును మీ వద్దకు పారజేయుదును అంతేకాదు జనముల ఐశ్వర్యము సమాధానం వచ్చిన వెంటనే ఏమొస్తుందంట జనముల ఐశ్వర్యమును నేను మీకు ఇస్తాను ఈరోజు చూడండి కుటుంబాల్లో కానివ్వండి వ్యవసాయాల్లో వ్యాపార రంగాల్లో సమాధానం లేకపోవడం వలన ఒకరి మాట ఒకరికి కలవకపోవడం వలన ఏది కూడా అభివృద్ధి చెందదండి భార్యాభర్తలు ఇద్దరు కలిసి నడవండి ఒక మాట మీద నడవండి మీరు ఎంత సమాధానంగా నడుస్తారో మీరు తలపెట్టిన ప్రతి కార్యము యేసుక్రీస్తు నామములో సఫలపరచబడతాది హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా సమాధానము అనేది చాలా ప్రాముఖ్యం ఒకరి మాట ఒకరు ఎడ్డంటే ఒకరు తిడ్డమన్నారనుకోండి అక్కడ సమాధానం ఉండదు కయ్యం రేగుతుంది కోపం వస్తుంది అప్పుడు ఇబ్బందులకు గురవుతుంది దానివలన వచ్చేది నష్టమే కానీ ఆశీర్వాదం అనేది రాదు అందుకని వాక్యంలో ఉంటుంది 133వ కీర్తనలో ఇలా రాయబడి ఉంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది అహరోను గడ్డము తల మీద పోయబడిన పరిమళ తైలం గడ్డము మీదుగా కారి అంగి అంచులను తడుపుచున్నటువంటి పరిమళ తైలము వలె ఉండును అంటే ఎక్కడైతే ఐక్యత సమాధానం ఉంటుందో అక్కడ రాయబడే మాట ఏంటంటే శాశ్వత జీవము అచ్చట ఉండును ప్రైజ్ ది లార్డ్ ఏముంటుంది అంటండి శాశ్వత జీవము ఎవరు కూడా అక్కడ మరణాన్ని కోరుకోరు నాశనాన్ని కోరుకోరు చాలామంది ఇళ్లలో చూడండి కొడుకుల్ని తిట్టేటప్పుడు ఒరే నువ్వు ఎప్పుడు చస్తావురా అంటారు తల్లిని ఏమన్నా అనేటప్పుడు వెనక ముందు చూడకుండా మాట్లాడతారు బిడ్డల్ని నోటితో ఎప్పుడైతే నువ్వు శపించటం ప్రారంభిస్తావో నీ నోటి ద్వారా వచ్చేటువంటి ప్రతి మాటకు కూడా దేవుడు ఆమెన్ అనక్కితమే నీ నోరు కట్టుకొని నీ బిడ్డల్ని ఉదయాన్ని ఆశీర్వదించడం ఎంతో మేలు బిడ్డల కొరకంటండి ఏబు ఉదయ కాలమున అరుణోదయమున లేచి వారిని ఆశీర్వదించడానికి ఆయన ప్రార్థన చేసేవారట వారి కొరకు బలులర్పించేవారట హల్లెలూయా
ప్రతి తల్లి బిడ్డల్ని ఆశీర్వదిస్తే ఎంత ప్రయోజకులు అవుతారు అంటే మీరు ఏం మేము కటిక వాళ్ళమా మేము ఆశీర్వదించమా మా బిడ్డలంటే మాకు ప్రేమ ఉండదా ఉంటుంది కానీ లోకములో కొన్ని విషయాలు తెలియకపోవడం వలన ఆడు వెళ్ళాడు ఇలా చేశాడు అని ఎప్పుడు కూడా శాప వచనాలు పలుకుతూ ఉంటారు ఎప్పుడు అలాంటి వచనాలు నీ నోటి వెంట రాకుండా ఉంటాయో నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారండి హల్లెలూయా నువ్వు అడగాలి ప్రభువా నా బిడ్డలు 10 మందికి ఉపయోగపడాలి నా బిడ్డల జీవితం మంచిగా ఉండాలయ్యా అంటే నీ బిడ్డల్ని ప్రార్థన విని దేవుడు తప్పకుండా ప్రయోజకులుగా చేస్తారు ఒక తల్లి అంటండి బిడ్డ కొరకండి ఇద్దరు కుమారులు ఉన్నారంటండి వారిద్దరి కొరకు కూడా ప్రతిరోజు కూడా బిడ్డకొచ్చి గంట దరుపున ప్రార్థన చేసేవారంట ఆ గంట ప్రార్థన చేస్తూ ఆమె ఒకటే కోరుకునేవారంట అయ్యా నా పిల్లలు నా కుటుంబానికి మాత్రమే కాకుండా ఇతరుల అనేక మందికి సహకారులుగా ఉండాలి 10 మందికి ఉపయోగపడే వ్యక్తులుగా ఉండాలి అని ఆ తల్లి ప్రార్థన చేస్తే తల్లి ప్రార్థన విన్న దేవుడు బిడ్డలిద్దరిని కూడా ఐఏఎస్ ఆఫీసర్లుగా చేశాడంటండి హల్లెలూయా అధికారములో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఉద్యోగాలు వారికి ఇచ్చి 10 మందికి ఉపయోగపడేటువంటి పాత్రలుగా వారిని చేశారు హల్లెలూయా దేవుడు చూడండి మనం ఏ మాట అయితే పలుకుతామో నిజంగా ఆ మాట నీ బిడ్డల పట్లగా ఖచ్చితంగా నెరవేరుతది మీరు రాసి పెట్టుకోండి కావాలంటే ఒక సంవత్సరం పాటు ఒక 6 నెలల పాటు నువ్వు మానకుండా ఒకే అంశం మీద ప్రార్థన చేస్తే నీవు ఆ ఆశీర్వాదాన్ని నువ్వు ఏది అడుగుతున్నావో అది తప్పకుండా నీ జీవితం పట్ల నీ బిడ్డల జీవితం పట్ల నువ్వు అడిగేదాన్ని ఆయన చేస్తారు హల్లెలూయా ప్రార్థనలో అంత శక్తి ఉన్నది అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మీరు సమాధానంగా ఉండాలి సమాధానంగా ఉంటేనే జనముల ఐశ్వర్యం మీ దగ్గరకు వస్తుంది సమాధానము లేకుండా నేను మిమ్మల్ని ఆశీర్వదించలేను ప్రియదేవుని బిడ్డ రాయబడినమాట జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీదకి వచ్చి ఆ నీళ్లు ప్రవహించినట్లుగా జల ప్రవాహము వలె మీ యొద్దకు నేను దానిని రాజేతును ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క కృప అయితే మనమేం చేయాలి రాయబడి ఉంది యెషయా గ్రంథము 26:3 అంటది ఇలా రాయబడి ఉన్నది వాక్యం ఎవని మనస్సు నా మీద ఆనుకొనును ఎవరి మనస్సు నా మీద ఆనుకొనును వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను దేవుడు శాంతిని సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఒక్కడే సమర్థుడు ఆయన పేరు నజరేయుడైన యేసు ఆయన పేరు నజరేయుడైన యేసు సమాధానమిచ్చేవాడు శాంతినిచ్చేవాడు ఆయన అంటున్నారు అతడు నాయందు విశ్వాసముంచుచున్నాడు కాబట్టి అక్కడ రాయబడి పూర్ణ శాంతి గలవారినిగా వారిని నేను కాపాడుదును నువ్వెవరి మీద అనుకున్నావు దేవుని మీద అనుకున్నావు కాబట్టి నీ కుటుంబంలో రేగుతున్న అలజడులన్నిటినీ కూడా ఆయన తీసి పారవేస్తాడట నిన్ను పూర్ణ శాంతి గలదానిగా పూర్ణ శాంతి గలవాడుగా నిన్ను దేవుడు చేస్తారంటండి హల్లెలూయా ఏ విషయంలో నీకు శాంతి లేదో సమాధానం లేదో ఐక్యత లేదో ప్రియదేవుని బిడ్డ ఆయా విషయాల్లో నా ప్రభువు నీకు నదివలే నీ దగ్గరకు సమాధానాన్ని రప్పిస్తాను అంటున్నారు హల్లెలూయా దేవుని వాక్యం ఇలా సెలవిస్తోంది యెషయా గ్రంథంలోనే 6:9 ఆయన సమాధానకర్త అని రాయబడి ఉంది అంటే ఈ లోకంలో ఎవ్వరు కూడా సమాధానానికి కర్త లేడు ఏదో కొద్ది గొప్ప సమాధాన పరచగలుగుతారు కానీ దానికి కర్త అయిన వాడు యేసయ్యా ఆయన పేరు సమాధాన కర్త అని రాయబడి ఉంది హల్లెలూయా ఆ సమాధాన కర్త మిమ్ములను ఆవరించి మీ కుటుంబాల్లో ఆయన నివాసం ఉంటే ఖచ్చితంగా మీరు సమాధానాన్ని పొందుకుంటారు ప్రైజ్ ద లార్డ్ ఆదికాండము 49:10 షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి రాజదండము తొలగదు అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులయుందురు రాజరికంలో ఉన్నారా ఒక పదవిలో ఉన్నావా ఒక పేరుగాంచిన వ్యక్తివా ప్రజలంట నీకు లోబడి ఉండేటట్లుగా నీవు పరిపాలిస్తున్న రాజ్యంలో నీకు సమాధానం దయచేస్తారంట హల్లెలూయా ప్రీతిని బిడ్డ ఆయన అంటున్నాడు షిలోహు వచ్చే వరకు షిలోహు దేవుని రాజ్యానికి సాదృశ్యంగా ఉంది
అక్కడికి వచ్చే వరకు కూడా ఇక్కడ నీకు నేను ఏమిస్తానంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదము భూలోకములో కావలసిన నీకు సమాధానము నీకు ఇస్తాను. నీకు ఇవ్వబడిన రాజరకం, నీకు ఇవ్వబడిన పదవి, నీకు ఇవ్వబడిన గౌరవ ఘనతలు అవి ఎన్నటికి కూడా తొలగిపోవు, నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. నీ ఇంటిలో పడి ఉంటాయి, నీ రాజ్యంలో ఉంటాయి, ప్రజలు నీకు విధేయులవుతారట. హల్లెలూయా. చూసారండి, ప్రజలు విధేయులుగా లేకపోతే ఏ రాజ్యమైనా నిలబడతాదండి. మొదట ఏదైనా రాజ్యం బాగోవాలంటే అక్కడ ప్రజలు విధేయత కలిగి ఉండాలి, అక్కడ పరిపాలిస్తున్నటువంటి నాయకుణ్ణి ప్రేమించాలి. పదవిలో ఉన్న వ్యక్తిని ప్రేమించినప్పుడు నీకు విధేయులవుతారు. అలా నిన్ను ప్రేమించాలంటే, అలా నీకు ప్రజలు నీకు విధేయులై ఉండాలంటే, నీ రాజ్యరకు నీ దగ్గర నుండి తొలగిపోకూడదంటే, నీ రాజ్యదండం నీ దగ్గర నుంచి తొలగిపోకూడదంటే, నీ మనసు దేవుని మీద ఆనుకోవాలి. హల్లెలూయా. చూడండి, దావీదు ఆయన మీద ఆనుకున్నారు కదా. ఆనుకున్నప్పుడు సొంత కొడుకే ఆ రాజ్యాన్ని దొంగిలించాలని అడవులంట తిప్పాడు ఆయన్ని. అయితే ఆ రాజ్యము మాత్రం కుమారుడికి దేవుడు వెళ్ళనివ్వలేదు. మరలా ఎక్కడికైతే తరిమి తరిమి కొట్టాడో అక్కడి నుండి తీసుకుని వచ్చి అదే సింహాసనం మీద మరలా కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కృప కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఇవ్వబడిన సమాధానము ఎవరు దోచుకోవాలనుకున్నా, ఎవరు దొంగిలించాలనుకున్నా, అది నీ యొద్ద నుండి ఎవ్వరు తీయలేరు. కారణం ఏంటంటే, నువ్వు ఆనుకున్న దేవుడు నజరేయుడనే యేసు, ఆయన సమాధానానికి కర్త. అందువలనే నీ దగ్గర నుండి ఆ సమాధానము, ఆ నీ రాజ్యము ఎవరు కూడా దొంగిలించలేరు. హల్లెలూయా. చాలామంది అధికారంలో ఉన్నప్పుడు, ఒక మంచి పేరు ప్రఖ్యాత కలిగినప్పుడు వారి మీద నిందలేయాలను, అవమానపరచాలని ఏదో ఒక మాట పడేస్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా నీకు దీవెన. నువ్వు దేవుని మీద ఆనుకోవడం ప్రారంభించావు కాబట్టి నీ రాజ్యానికి కానీ, నీకున్నటువంటి ఇంటికి కానీ దేనికి కూడా అపాయం రాకుండా నా దేవుడు నీ చుట్టూ కంచె వేస్తాడు. ఏ గృహానికి కంచె వేశాడండి, ఏ దుష్టుడు కూడా గృహంలోకి వెళ్ళలేకపోయాడు. వెళ్ళాడంటే తర్వాత, కంచె తీసిన తర్వాత వెళ్ళాడు వాడు, కానీ దానికంటే ముందు వెళ్ళాల. ఏసయ్యా, నీ రాజ్యము చుట్టూ, నీ పదవి చుట్టూ, నీ యొక్క వ్యాపారం చుట్టూ, నీ భూమి చుట్టూ, నీ ఇంటి చుట్టూ, నీ బిడ్డల చుట్టూ ఆయన కంచె వేయునుగాక. సమాధానమనే కంచె నీకు వేస్తాడు ఆయన, సరిహద్దుల్లో సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు కృప మీకు తోడయ్యుండునుగాక. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అక్కడ దేవదూతలు ఒక పాట పాడతారు, 2వ అధ్యాయం 14వ వచనంలో ఇలా అంటారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. అందరికీ సమాధానాన్ని ఇస్తానంటున్నారా? లేదు లేదు. సర్వోన్నతమైన దేవునికి, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టముగా జీవించే వారికి భూమి మీద సమాధానము. ప్రైజ్ ద గాడ్. ఈరోజున ఆయన కలిగి ఉన్నావా? ఆయన ప్రార్థన చేస్తా ఉన్నావా? ఆయన వాక్యం చదువుతున్నావా? అయ్యో నిన్న సమాధానం లేదు, మొన్న సమాధానం లేదు అనుకుంటున్నావా? ఆయన అంటున్నారు, ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతకడం ప్రారంభిస్తే గనక ప్రదేవుని బిడ్డారా, సమాధానం కూడా నది వల్ల నీకు వచ్చేస్తుంది. భూమి మీద నువ్వు సమాధానంగా బ్రతుకున్నట్లుగా ఆయన నీకు ఆజ్ఞాపిస్తారు, సమాధానానికి ఆజ్ఞాపిస్తారు. వెళ్ళు నా కుమార్తె కుటుంబంలోనికి. హల్లెలూయా. ప్రదేవుని బిడ్డారా, సమాధానకరమైనటువంటి మార్గాల్లో మీరు నడిపించబడదురుగాక. యోహాను సువార్త 14:27లో శిష్యులతో ఆయన అంటున్నాడు, ఇదిగో శాంతిని మీకు అనుగ్రహించి వెళుతూ ఉన్నాను. శాంతిని, ఆ శాంతి ఎక్కడదంటే, లోకములో ఉన్న శాంతి కాదు, మనుషులిచ్చినట్లు కాదు, నేనిచ్చే శాంతి. హల్లెలూయా. ఆయన శాంతి ఇస్తే ఎలా ఉంటుందో తెలుసండి? పర్వతాలు పగిలిపోయినా సరే హాయిగా ఉంటావు, కొండలు గుట్టలు ఏమైపోయినా, నీ ఎదుట ఎన్ని ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నా ఏ దానికి కూడా నువ్వు భయపడవు. అందుకే దావీదు అంటారు, 10,000 మంది వచ్చి మోహరించి నా ఎదుట నిలిచిన నేను భయపడను. హల్లెలూయా. ఎందుకు భయపడనంటున్నాడు? 10,000 మంది దండ ఎత్తి వస్తే ఎందుకు భయపడనంటున్నాడంటే, ఆయన దేవుని మీద ఆనుకున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, లోకమిచ్చినట్లు కాదు, మీ హృదయాలు కలవరము చెందనియవద్దు. ఎందుకంటే దేవుని శాంతి ఆల్రెడీ నీ కుటుంబంలో ఉంది, దాన్ని పొందుకోవడమే ఆలస్యము.
నువ్వు మోకరిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభుతో చెప్పుకుంటే తప్పకుండా ఆ సమాధానకర్త అయిన దేవుడు నీకు సమాధానాన్ని దయచేస్తారు. ఇంకొకటి, ఇంకొక మాటలో ఇలా రాయబడి ఉన్నది, విలాప వాక్యములు 2:18 ఇలా రాయబడింది, సియోను కుమారి ప్రాకారమా నది ప్రవాహము వలె దివారాత్రములు కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. ఏం చేయాలంటే, మన కుటుంబాలు సమాధానంగా ఉండాలంటే, శాంతిగా ఉండాలంటే, మన కనులప్పు కంట నిద్ర రాకుండా మన కనుపాపలు, ఇక్కడ రాయబడిన మాట, నది ప్రవాహము వలె దివారాత్రములు కన్నీరు కార్చు, నీ కంటి పాపను విశ్రమించనివ్వకు. దానికి విశ్రాంతినివ్వద్దు. పండుకుంటాం ప్రారంభిస్తే, విశ్రమించటం ప్రారంభిస్తే తెరుచుకోదే కన్ను. ఇంకా కొంతసేపు పడుకుందాం అనిపిస్తుంది, ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది, అప్పుడు నీ దగ్గరకు సమాధానం ఎలా వస్తుంది? ప్రియ దేవుని బిడ్డారా, ఒక మాట రాయబడి ఉంటే, తిండి బోతులు, త్రాగుబోతులు, సోమరబోతులు, నిద్రపోతులు అంట శ్రమకు గురవుతారంట. ఇందులో నిద్రపోతులు కూడా ఉన్నారు కదండి, చాలాసేపు టైం నిద్రపోతారు, అందువలన వాళ్ళకి ఏ ఆశీర్వాదం కూడా ఉండదు. దారిద్రం అంట రెక్కలు కట్టుకుని వచ్చి ఆ ఇంట్లో ఉంటుందంటండి. అందుకే దేవుని వాక్యం అంటుంది, నువ్వు దీవించబడాలన్నా, సమాధానంతో ఉండాలన్నా, సుఖంగా ఉండాలన్నా, నీ కను పాప అంట నిద్ర విశ్రమించకుండగా ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆ సమాధానము నీకు కలుగుతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ప్రవక్త యిర్మీయా కూడా అంటారు, నా తలను జలమయంగా మార్చయ్యా అని. ఎందుకో తెలుసా? అతమైపోతున్న వారిని గురించి అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కన్నీరు కార్చగలిగిన కన్నులు నీకుంటే ఎంత మేలో తెలుసా? ఆయన కన్నులంట గువ్వ కన్నుల వలె ఎంతో నిర్మలంగా ఉన్నాయంట. గువ్వ ఏం చేస్తుందో తెలుసండి? ఎప్పుడు కూడా కన్నీరు కార్చి మూలుగుతూ ఉంటుందంటండి. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, గువ్వ అంతేకాదు తన గూడుని ఎరిగి ఎంత దూరం వెళ్ళినా తిరిగి తన గూడికి చేరుకుంటుందంట. మీరు కూడా మీ గూడేదో తెలుసండి? మనం ఎంత ఎన్ని సుఖభోగాలు ఈ లోకంలో ఉన్నా మన గూడు పరలోకంలో ఉంది. అన్నీ విడిచిపెట్టుకొని ఇక్కడ మనం మన గూడికి చేరవలసిన వారమై ఉన్నాం. ఆ గూటికి చేరడానికి ఇక్కడ సమాధానంతో బ్రతికి గువ్వ వలె మూలుగుతూ కన్నీళ్లతో యాచనలు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే గనక ప్రభువు కృప నీ మీదకు వస్తుంది. సమాధానముతో నీవు నింపబడతావు. ఒకటి, భూలోకంలో సమాధానాన్ని పొందుకుంటావు, పరలోకము చేరడానికి మార్గం తెరవబడుతుంది. హల్లెలూయా. అలాంటి కృప దేవుడిని అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, కృపగల తండ్రి, ఏ ఏ గృహాల్లో సమాధానము లేదో, శాంతి లేదో ప్రభా, ఆయా గృహాల్లో నా తండ్రి శాంతి, సమాధానము, నెమ్మది, కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవ, ప్రతి బిడ్డను దీవించండి. వాక్యాన్ని వింటున్నటువంటి కుటుంబాల్లో మేలు చేయండి నా తండ్రి. ఎన్నో ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నటువంటి బిడ్డలు నైనా, చదువుకున్న చదువులకు తగినట్లుగా జాబులు లేక బాధపడుతున్న బిడ్డలు నైనా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు, దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతూ సమాధానం లేక ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా, వాళ్ళ దీర్ఘకాలపు వ్యాధులు యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. ప్రభువా, స్వస్థత కలుగునుగాక. ఏ ఇంటి ఇల్లాలైతే, ఏ బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, యేసు నామములో విడుదల, యేసు నామములో స్వస్థత, యేసు నామములో ఇప్పుడే గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యముని జీవితంలో జరుగుతూ ఉన్నది. ఏ స్థితిలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, నా ప్రభు కృప నిన్ను ఆవరిస్తూ ఉన్నది. మేలు చేయడానికి నా యేసయ్య దిగి వచ్చారు. సమాధానం ఇవ్వడానికి సమాధానకర్త అయిన దేవుడు విశ్వసించినట్లయితే నీవు నా దేవుడు, నీవున్న స్థలములో దిగి ఉన్నాడు. సమాధానము కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో సమాధానమును ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమిస్తానన్న దేవుడు నీకు తనకు ఇష్టముగా జీవించుచున్నటువంటి నీకు ఆయన సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన శాంతిని నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన కృపతో నిన్ను ఆవరించబోతా ఉన్నాడు. నిన్ను నలు దిశలో వ్యాపింప చేయబోతున్నాడు. కురింగిన స్థలములో లేవనెత్తబోతా ఉన్నాడు. పనికి రాని దానివని ముద్రలు వేశారేమో కానీ ఇదిగో పనికొచ్చే పాత్రగా వాడుకోబోతా ఉన్నాడు. కార్యము చేస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గొప్ప కార్యము జరిగించి మహిమ మీరు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.